హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తాం. ఇది రోజువారి పచ్చడి అండి. ముందుగా కొత్తిమీర 6 కట్టలు తీసుకుందాం. కట్ట సైజ్ చూసారు కదా, ఆ కట్ట. తర్వాత 4 టమాటాలు. తర్వాత వచ్చేసి చూడండి, మధ్యలో ఆయిల్ ఉంది. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నాము, ఎండుమిరపకాయలు 5-6 తీసుకున్నాము. చింతపండు స్పూన్లో చూపిస్తున్నాం, కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. తాలింపు గింజలు, ఉప్పు అండి, ఇంగువ, తర్వాత పసుపు, తర్వాత నువ్వు పప్పు, తర్వాత జీలకర్ర, చిన్నులపాయలు. ఇక మనం స్టార్ట్ చేద్దామా కొత్తిమీర టమాటా పచ్చడి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నామండి, ప్యాన్ కూడా హీట్ అయింది. ఆయిల్ వేయండి, ఆయిల్ హీట్ అవ్వాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసేయండి. కొత్తిమీర టమాటో పచ్చడి రోజువారండి ఇది. ఆహారం తీసుకోవటంలో శాస్త్రంలో పథకం అండి. నేను చెప్తుంది కాదు, శాస్త్రం చెప్తున్న విషయం. మనం ఆహారం అనేది మనకి 3 వైపుల నుంచి ఆహారం వస్తుంది. అంటే 3 రకాలుగా ఆహారం వస్తుంది. మొదటిది భూమి కింద, అంటే దుంపలు అలాంటివి అనమాట. ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయి కదండి, అవి ఒక మిక్సీలో వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని వేసేయండి. చెప్పాను కదండి 3 రకాల ఆహారాలు వచ్చాయని. ఒకటి నేల కింద అంటే దుంపలు లాంటివి, తర్వాత కొమ్మల నుంచి వస్తాయి. కొమ్మల నుంచి ఏమొస్తాయి తెలుసు కదా మీకు, కాయలు, టమోటాలు, వంకాయలు ఇవన్నీ వస్తాయి. తర్వాత తీగ నుంచి వస్తాయి. తీగ నుంచి ఏమొస్తాయండి, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, కొత్తిమీర ఇలాంటివి. శాస్త్రం ఏం చెప్తుందంటే మనం తీసుకునే ఆహారం 3 రోజుల పాటు తీగతో వచ్చే ఆహారం తీసుకుంటే చాలా అమృతం అని చెప్తుందండి. తర్వాత ఏం చెప్తుంది, కొమ్మల నుంచి అంటే చెట్ల నుంచి వచ్చే వాటిని తీసుకోమని చెప్తుంది. కానీ దుంపల్ని మాత్రం ఒక్కరోజే అంటే వారంలో ఒక్కసారే తీసుకోలేదు. అంటే బంగాళదుంపలు, కంద ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా దుంప ఆహారాలు, అవన్నీ కూడా వారంలో ఒక్కసారే తీసుకోవాలండి. అది చాలా మంచిదండి. ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రం. గుర్తుపెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఈ పచ్చిమిర్చి కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత అదే పాండిలో నువ్వు పప్పు వేసి లైట్గా ఫ్రై చేసేయండి. మిక్సీలో అవి వేసేయండి. తర్వాత మిక్సీ పాండి, ఇప్పుడు అదే బాండీలో కొత్తిమీర వేసేయండి. ఇంతకుముందు ఈ పచ్చడి చేయలేదంటే కనుక వీడియో చక్కగా స్టాండ్ బై పెడుతున్నామండి. చక్కగా చూసి హ్యాపీగా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. అసలు రాని వాళ్ళ కోసమే మన వీడియోలు చేస్తాం కదండి. ఎక్కువ టైం పట్టదండి, కొంత ఒక 5-7 మినిట్స్ మీరు కేటాయిస్తే చక్కగా పచ్చడి అద్భుతంగా ఎన్నిసార్లైనా మీరు చేసుకోవచ్చు. అందుకోసమే స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు కూడా చూపిస్తున్నాం. అది ఒకసారి అదే దాంట్లో అదే ప్యాన్లో చాలా లైట్గా ఫ్రై చేసుకుంటూ చేస్తున్నాం అనుకోండి. ఆయిల్ గుర్తిగా లైట్గా ఆయిల్ వేయండి. ఇందాక చూపించాం కదండి ఆయిల్, ఆయిలే వాడుతున్నాం మనం. ఎప్పుడు కూడా ఆయిల్ 2-3 సార్లు వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోండి. ఆయిల్లో కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలోచించి చేస్తే 2వసారి వాడాల్సిన అవసరం ఉండదు, అది మంచిది కాదండి. కుటుంబ ఆరోగ్యాన్ని కూడా ఉంది చూసేది అంటే ఇల్లాలే కాబట్టి కొన్ని జాగ్రత్తలు అలర్ట్నెస్. టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ టమోటాలు కూడా వేసేసి అదే ప్యాన్లో వేసేయండి. వేసి ఒకసారి కలిపేసేసి బాగా కలిపేసేయండి. కలిపేసి కొద్దిగా అదే ఇందాక స్పూన్లో తీసుకున్నాం కదా ఆ పసుపు కూడా వేసేయండి.
తర్వాత ఉప్పండి. ఇందాక స్పూన్లో తీసుకున్నావు కదా, అంతా కాదు, దాంట్లోంచి కొద్దిగా తీసుకొని దాంట్లో వేయండి. అలా బాగా కలిపేసేసి మనం మగ్గపెట్టుకోవాలండి. వాటర్ అంతా వచ్చేస్తుంది, మగ్గపెట్టేసుకుందాం. ఓకేనా? ఓ 3 మినిట్స్ అయిందండి మూత పెట్టి. ఇప్పుడు తీసేసి దాంట్లో అచ్చింతపండు, చింతపండు వేసేసి కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గపెట్టేసుకుందాం అండి. చక్కగా వచ్చేస్తుందండి. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి, చూద్దామా, చూసారా ఎలా అయిపోయిందో. చక్కగా మంచి టేస్ట్ఫుల్గా రావాలండి పచ్చడి. ఎవరైనా చేస్తారు, మనం టేస్ట్ఫుల్గా చేద్దాం, చూపిస్తాం. తర్వాత ఇది పక్కన పెట్టుకొని చల్లారాలండి, అది పూర్తిగా చల్లారాలి. చల్లారిపోయింది కదండి, ఇప్పుడు దాంట్లో ఆ మిక్సీలో ఇందాక వేస్తున్నాం కదా, ఆ మిక్సీలోనే చిన్నులపాయలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఉప్పు, మిగతా ఉప్పు బ్యాలెన్స్ ఉప్పు అన్నమాట వేసి మిక్సీ వేసుకుంది. చూడండి అలా 2 టైమ్స్ 3 టైమ్స్ వేయగానే అలా వచ్చేస్తాం. తర్వాత అలా కలిపేసి సరే, అదే మిక్సీలో చల్లారిపోయింది కదండి, ఆ చల్లారిపోయిన దాన్ని కూడా దాంట్లో వేసేయండి. పచ్చళ్ళు ఆ మిక్సీలో వేసేయండి లైట్గా ఒకసారి. చూసారా, దాదాపుగా కొత్తిమీర టమాటా పచ్చడి దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఒకసారి వేసేసి చాలు. ఇక మాన్ కూడా వేడెక్కిందండి, కొద్దిగా పోపు పెట్టేసుకుందాం, ఇంకా అయిపోవచ్చు. ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. కొత్తిమీర టమాటో పచ్చడి, ఆయిల్ కూడా వేడైందండి, ఇప్పుడు పోపు గింజలు వేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఆ ఛానల్ని 64Art ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ఏ కొత్త వీడియో అయినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఇలాంటి వీడియోస్ని మీ బంధువులకి, హితులకి అందరికీ తెలియజెప్పండి. మీకు చెయ్యండి, మీరు చేసి బాగా నచ్చి బాగుంది అనుకుంటేనే షేర్ చేయండి. మేము అంత కాన్ఫిడెంట్గా చెప్తాం, అంత కాన్ఫిడెంట్గా కూడా మేము చేస్తాం అన్నమాట. తర్వాత 2 గిన్నె మిర్చి దాంట్లో వేసేయండి. తర్వాత కరివేపాకు, అయిపోతుందండి కరివేపాకు పట్టాడంటే అయిపోవచ్చు. ఇంగువండి, ఇంగువ చూసుకోండి. మీ మార్కెట్లో ఇంగువ తెచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్లు అవన్నీ చూసుకోండి. ఏది పడితే అది ఇచ్చారు కదా, తెచ్చుకోవద్దు. తర్వాత లోపల ప్యాకెట్ ఎలా ఉందో కూడా చూసుకోండి మీరు. తర్వాత స్టవ్ ఆపేయండి, స్టవ్ ఆపేయాలి, మ్యాండేటరీ అండి అది. తర్వాత ఆ మిక్సీలో చట్నీ ఉంది కదా, దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకేనండి, ఒకసారి చక్కగా కలిపేసేయండి. కొత్తిమీర టమాటా రోజువారీ పచ్చడి రెడీ. ఓకేనా, ఇందాక చెప్పాను కదండి, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్. థ్యాంక్ యూ మీ 64Art.